level. We're on a level. హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ అనేది భారీగా జరుగుతుంది. ఇప్పటికే 1100కు పైగా అయితే ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ అయితే జారీ చేసింది డిస్టిక్ వైజ్ అయితే. సో రీసెంట్గా చిత్తూరుకు కానీ కర్నూలుకు కానీ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేసింది. సో నిన్న అనంతపురం డిస్టిక్కి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే 1100కు పైగా అయితే పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో నేను చెప్పినట్లే అంతకుముందు మనం చూసుకున్నాం ఒక వీడియోలో దాదాపు 10,000కు పైగా పోస్టులు ఉంటాయనేసి. అయితే ఎక్స్పెక్టెడ్ పోస్టులే ఉండేటట్లు తెలుస్తుంది. ఒక్కొక్క డిస్టిక్కి తగ్గకుండా చాలా ఎక్కువ పోస్టులు అయితే రిలీజ్ చేస్తున్నారు. సో అందులో భాగంగానే నేను అనంతపురం డిస్టిక్ కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ వీడియోలో మనం దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు తెలియజేస్తాను. దీనికన్నా ముందు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే అంగన్వాడి ఉద్యోగాలు ఉన్నాయో వాటికి ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో అందువల్ల వాళ్ళైతే టైం అనేది చాలా తక్కువ పీరియడ్ ఇస్తున్నారు, కేవలం 9 to 10 డేస్ మాత్రమే. సో వీలైనంత వరకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా మనం ఫ్యూచర్ వీడియోస్లో కూడా ఎప్పుడైతే నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ వస్తాయో వాటన్నిటిని మనం చాలా స్పీడ్గా అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. సో నోటిఫికేషన్ నిన్న రిలీజ్ అయింది, సో వెంటనే ఈరోజు మనం వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మీకు అన్ని వీడియోస్ అయితే రావడం జరుగుతాయి, అన్ని నోటిఫికేషన్స్ సంబంధించి. ఈవెన్ ఇప్పుడు మన అంగన్వాడీ ఉద్యోగాలు జరుగుతున్నాయి కదా, సో వాటికి సంబంధించి కూడా ఇంకొక 2 వీక్స్లో మొత్తం డిస్టిక్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో వాటన్నింటి కూడా నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ త్వరగా అయితే వీడియోస్ అయితే చేస్తాను. సో దానికోసం మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇది అనంతపురం డిస్టిక్ సంబంధించి జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ అనమాట. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ నోటిఫికేషన్ అనేది 28వ తేదీన పబ్లిష్ చేశారు. దీనికి అప్లై చేసుకునేందుకు అయితే 8వ అంటే డిసెంబర్ 8వ తేదీ వరకు మాత్రమే టైం ఇచ్చారు. కేవలం 10 డేస్ లేదా 9 డేస్ మధ్య టైం పీరియడ్ మాత్రమే మనకు అవైలబుల్ ఇస్తున్నారు. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా మీరు ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది, మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి. సో వీటికి 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. అంతేకాకుండా మనం ఈ జాబ్ నోటిఫికేషన్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకుల పోస్టుల కొరకు దరఖాస్తు అయితే చేసుకోవాలి. సో కేవలం 10th క్లాస్ అనేది పాస్ అయిపోతే సరిపోతుంది. సో వివాహితులు అయిన స్థానికులు అయి ఉండవలన ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే అనమాట. అంతేకాకుండా 21 సంవత్సరాల లోపు అంటే 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఇస్తారు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి కూడా సేమ్ 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల లోపు అంటే ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో అంతేకాకుండా ఇక్కడ అంగన్వాడీ సహాయకురాలు, అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు గాను ఎస్సీ మరియు ఎస్టీ అలాగే హ్యాప్టిషన్స్ నందు ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు అవుతారని కూడా ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో అంగన్వాడీ కార్యకర్తకు 11,500 శాలరీ ఉంటుంది, మినీ కార్యకర్తకు 7,000 అలాగే సహాయకురాలకు 7,000 రూపాయల చొప్పున ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ పాయింట్స్ అయితే ఇచ్చారు, ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలో. సో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి. సో ఇక్కడ పీడిఎఫ్ కూడా మీకు ఇస్తారు, మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అయితే మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అప్లికేషన్ ఫామ్స్ అనేవి వెంటనే సెండ్ చేసేయండి, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి. సో ఫీజు కూడా మీకు చాలా తక్కువ ఉంటుంది. సో నేను అంతకుముందు చూసుకున్నట్లయితే అసలు మీకు జస్ట్ అప్లికేషన్ ఏదైతే బై చేస్తారో దానికి మాత్రమే ఫీజు అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మరో వీడియోలో మరొక లేటెస్ట్ అప్డేట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.